हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मण किचन नेटवर्क। फ्रेंड्स, ఈ రోజు మనం స్వీట్ షాప్ స్టైల్లో బాదుషాలు పర్ఫెక్ట్ గా ఇంట్లోనే తయారు చేసుకోబోతున్నాం। ఈ వీడియో చూశాక బాదుషాలు చేయడం ఇంత ఈజీనే అంటారు। చూడండి, ఇక్కడ గుల్లగుల్లగా చాలా జ్యూసీ జ్యూసీగా ఎలా వచ్చాయో ఆ విధంగా తయారు చేద్దాం। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లోకి 2 కప్పుల జల్లించిన మైదా పిండి వేసుకోవాలి। ఒక్కొక్క కప్పు వచ్చేసి 1/2 కిలో ఉంటుంది। ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ తినే సోడా వంట సోడా వేసుకోవాలి। అలాగే టేస్ట్ కోసం చిటికెడు salt వేసుకోవాలి। దీనిలోకి 1/2 కప్పు కరిగించిన నెయ్యి వేసుకోవాలి। స్వీట్ షాప్ లో డాల్డా వాడతారు, మీరు కావాలనుకుంటే డాల్డా వాడుకోవచ్చు, కానీ అంత మంచిది కాదు। మనం వేసిన నెయ్యి పిండిలో అంత కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొన్ని కొన్ని వాటర్ పోస్తూ చూపించిన విధంగా పిండి ముద్ద తయారు చేసుకోవాలి। చూడండి, పిండి ముద్దను ఈ విధంగా సాఫ్ట్ గా తయారు చేసుకోవాలి। ఇప్పుడు దీనిని మూత పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి। లోపు మనం షుగర్ పాకం తయారు చేసుకుందాం। ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దానిలోకి 2 కప్పుల షుగర్ వేసుకోవాలి। 2 కప్పుల మైదాకి 2 కప్పుల షుగర్ కరెక్ట్ గా సరిపోతుంది। ఇప్పుడు 2 కప్పుల షుగర్ కి 1 కప్పు వాటర్ పోసుకోవాలి। ఇప్పుడు షుగర్ ని మీడియం ఫ్లేమ్ లో మొత్తం కరిగించి ఒక్కసారి బాయిల్ చేసుకుంటే సరిపోతుంది। మనకి ఇక్కడ పాకం రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లైట్ గా స్టిక్కీ స్టిక్కీ గా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు దీనిలోకి కచ్చపచ్చగా దంచిన 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి। చూడండి, ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనకు జస్ట్ స్టిక్కీగా బంక బంకగా అంటుకుంటే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకోండి। నిమ్మరసం మరీ ఎక్కువ పిండకండి, 1/2 చెక్క సరిపోతుంది, ఎందుకంటే షుగర్ పాకం దగ్గరికి రాకుండా ఉండడానికి మాత్రమే నిమ్మరసం పిండుకోవాలి। పాకంలో నిమ్మరసం అంతా కలిసే విధంగా కలిపి మూత పెట్టి పక్కన నుంచుకోవాలి। బాదుషాలు మనకు జ్యూసీ జ్యూసీగా గుల్లగుల్లగా రావాలంటే మనం ముందుగా తయారు చేసుకున్న పిండిని లైట్ గా ప్రెస్ చేస్తూ కలపాలి, ఎక్కువ కలపకూడదు, ఎందుకంటే దాంట్లో ఎయిర్ ఫామ్ అయి ఉంటుంది। ఇప్పుడు మనకు కావాల్సినంత సైజులో పిండి తీసుకొని రెండు చేతుల మధ్యలో పెట్టుకొని చూపించిన విధంగా బాదుషాను తయారు చేసుకోవాలి। ఈ విధంగా ఒక ఏలుతోని మనం హోల్ చేసుకోవాలి। హోల్ కొంచెం పెద్దదిగానే చేసుకోండి, ఎందుకంటే మనం కాల్చేటప్పుడు దగ్గరికి వస్తుంది కాబట్టి। ఈ విధంగా అన్ని తయారు చేసుకోండి। ఈ విధంగా అన్ని బాదుషాలు తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి। ఆయిల్ ని లైట్ గా వేడి చేసుకోండి, మరీ ఎక్కువ వేడి చేయకూడదు। ఇప్పుడు మనం తయారు చేసుకున్న బాదుషాలన్నీ ఆయిల్లో వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి। బాదుషాలు స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీ జ్యూసీగా రావాలంటే ఈ పద్ధతిని పాటించండి, ఎందుకంటే బాదుషాలు కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి లోపల నుంచి బాగా కాలుతాయి। బాదుషాలను ఎక్కువ వేడిలో కాల్చినట్టయితే పైన లేయర్ క్రిస్పీగా అయి లోపల పచ్చిగానే ఉంటాయి, అప్పుడు షుగర్ పాకం పీల్చవు ఎక్కువగా। బాదుషాలు అన్ని వేసుకున్న తర్వాత లైట్గా పొంగి ఈ విధంగా పైకి తేలుతాయి। ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి, అప్పుడే బాదుషాలు లోపల నుంచి బాగా కాలుతాయి। బాదుషాలు ఈ విధంగా పైకి తేలేంత వరకు కదిలించొద్దు, ఇలా పైకి తేలిన తర్వాత మరొక వైపు తిప్పుకొని బాదుషాలను కాల్చుకోవాలి। ఇప్పుడు బాదుషాలను మనం రెండు వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాదుషాలను ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకు బాదుషాలు చాలా బాగా వస్తాయి। బాదుషాలు కాల్చేటప్పుడు బాదుషాలకి సైడ్స్కి లైట్గా క్రాక్స్ రావాలి, అప్పుడే మనం పర్ఫెక్ట్గా బాదుషాలు తయారు చేసినట్టు। మనం సెకండ్ సారి పిండి కలిపేటప్పుడు లైట్గా ప్రెస్ చేస్తూ కలిపితే కాల్చేటప్పుడు బాదుషాలకి లైట్గా క్రాక్స్ వస్తాయి। ఈ విధంగా క్రాక్స్ ఏర్పడితే మనం పాకంలో వేసినప్పుడు బాగా పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా తయారవుతాయి। చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత వీటిని తీసుకొని గోరువెచ్చని షుగర్ పాకంలో వేసుకోవాలి। షుగర్ పాకం ఒకవేళ చల్లారినట్టయితే మరికొద్దిసేపు వేడి చేసి మనం బాదుషాలు వేసుకోవాలి। షుగర్ పాకంలో వేసిన తర్వాత బాదుషాలను రెండో వైపు కూడా తిప్పుకుంటే షుగర్ పాకం బాగా పీల్చుకుంటాయి। ఈ విధంగా షుగర్ పాకంలో బాదుషాలు ఒక 5 నిమిషాల పాటు ఉంచినట్టయితే షుగర్ పాకం బాగా పీల్చుకుంటాయి। ఇప్పుడు వీటిని తీసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి। ఈ విధంగా చాలా టేస్టీగా చాలా చాలా ఈజీగా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ బాదుషాలు తయారు చేసుకోవచ్చు। చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో, మీరు కూడా ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకోండి। ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి। ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।